ఈరోజు టాపిక్ ఫ్రీ లీగల్ ఎయిడ్ మన కంట్రీలో మార్జినైజ్ సెక్షన్స్ వీకర్ సెక్షన్స్కి ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళందరికీ కూడా మేకింగ్ షూర్ దస్ జస్టిస్ ఈస్ ప్రొవైడెడ్ ఈవెన్ టు ద వీకెస్ట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనే ఉద్దేశంతో క్రియేట్ చేసింది ఇది రీసెంట్గా ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మిస్టర్ బిఆర్ గవాయిని చైర్మన్ ఆఫ్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్కి అపాయింట్మెంట్ జరిగింది ఈ అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి దీంట్లో ఒక ప్రిలిమ్స్ క్వశ్చను అట్లీస్ట్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ వాట్ ఇస్ ద క్రైటీరియా లీగల్ ఎయిడ్ సర్వీస్ ఎంతవరకు పనిచేస్తుంది అనే దాని మీద ఎట్లీస్ట్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎట్లీస్ట్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఏంటిది ఎట్లా ఏంటిది అనేది మనం చూసుకుందాము ఫస్ట్ మియర్ బిఆర్ గవాయ్ ఆయన పేరు మనం గుర్తుపెట్టుకోవాలి నాట్ యూజ్ఫుల్ ఫర్ యూపీఎస్సి బట్ వాళ్ళు ఇయ్యచ్చు భగవతి మిస్టర్ సుప్రీంకోర్ట్ ఎస్ భగవతి పేరు బీఆర్ గవాయి గారి పేరు ఇట్లా పేర్లు నాలుగైదు పేర్లు ఇచ్చి ఊహించే రీసెంట్ కమిటీ అనే ఛాన్స్ కూడా ఉంది సో దిస్ నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అది అపాయింట్మెంట్ చేసేది సో ప్లీజ్ కీప్ దిస్ ఎన్ హెడ్ అండ్ ఫ్రీ నీ అసలు నీడ్ ఎందుకు ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది థర్టీ నైన్ ఏ ఆర్టికల్ ఫోర్టీన్ ఈ రెండు మేజర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ లా ఈ రెండు స్టేట్మెంట్స్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రీ లీగల్ ఎయిట్ సర్వీస్ అనేది డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్లాజెస్ థర్టీ నైన్ ఏ ఒకటి బికాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడెడ్ అండ్ స్పెసిఫైజ్ ద నీట్ ఫర్ ప్రొవైడింగ్ లీగల్ సర్వీసెస్ ఇట్ ఈస్ అ మస్ట్ థింగ్ ఈ స్లైడ్లో అవి గుర్తుపెట్టుకుంటే చాలు వాట్ ఈస్ అ నీట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్స్ ఆన్సర్లో మనం డెఫినెట్గా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ సో దట్ ఆపర్చునిటీస్ ఫర్ సెక్యూరింగ్ జస్టిస్ ఆర్ నాట్ డినైడ్ సెకండ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఎన్షూర్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఈ రెండు మేజర్గా మనకి ఆన్సర్ రాసినప్పుడు మెన్షన్ చేయాల్సిన ఆర్టికల్స్ ఆర్టికల్ ట్వంటీ టూ వన్ ఇట్ ఎంటైల్స్ ద నీడ్స్ టు ఇన్ఫార్మ్డ్ గ్రౌండ్స్ టు అరెస్ట్ విచ్ మేక్స్ ఇట్ ఆబ్లిగేటరీ ఫర్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ లీగల్ సిస్టమ్ ద ప్రమోట్ జస్టిస్ బేస్డ్ ఆన్ ఈక్వల్ ఆపర్చునిటీ సో ఈ త్రీ డెఫినెట్గా మీరు మీ ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిన ఆర్టికల్స్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఫోర్టీన్ అండ్ ట్వంటీ టూ క్లాస్ వన్ ట్వంటీ టూ క్లాస్ వన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అరెస్ట్ నెక్స్ట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీ కావాలి విచ్ వాస్ కాన్స్టిట్యూట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎస్సీ జడ్జ్ పిఎన్ భగవతి గారు అండర్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ దిస్ లీగల్ ఎయిట్ సర్వీసెస్కి మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ జరిగింది సో ఈ స్లైడ్లో మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ నెక్స్ట్ అసలు ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు అకార్డింగ్ టు విచ్ యాక్ట్ లీగల్ సర్వీస్ అథారి అథారిటీస్ యాక్ట్ కాన్స్టిట్యూట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆబ్జెక్టివ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి స్టాట్యూటరీ బేస్ స్టాట్యురీ అంటే మీకు తెలుసు ఇట్ ఈస్ క్రియేటెడ్ ఓన్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ లా దాన్ని బట్టి వచ్చేది నెక్స్ట్ కాంపడెంట్ లీగల్ సర్వీసెస్ టు ఎలిజిబుల్ గ్రూప్స్ ఎన్ విసార్జెస్ ఎ నేషనల్ వైడ్ నెట్వర్క్ ఫర్ ప్రొవైడింగ్ లీగల్ ఎయిడ్ అండ్ ఎస్టెన్స్ ఈ నేషనల్ వైడ్ నెట్వర్క్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే త్రూ నేషనల్ లెవెల్లో నల్సా స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఎస్ఏ టిఎల్ఎస్ఏ అండ్ ఇది మేజర్లీ ఇంపార్టెంట్ మనకి హెచ్ఎస్ దీని బేస్ పెట్టుకుని ఇవన్నీ బాడీస్ కూడా అన్నీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది సో త్రూఅవుట్ ద కంట్రీ కింద నుంచి పైన వరకు లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం కూడా అట్ ఎవ్రీ స్టేట్ ఎస్ఎల్ఎస్సి కింద వచ్చే నెట్వర్క్ అంతా కూడా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది దియర్ టార్గెట్ ఈస్ ఎస్పెషలీ ఫర్ ద వీకర్ ఇన్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అది మనం గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ రైట్ నెక్స్ట్ అసలు ఈ దాంట్లో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఎస్ఎల్ఎస్సీ దీని కాన్స్టిట్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ క్వశ్చన్ గ్యారంటీగా ఈ ఇయర్ డెఫినెట్గా వస్తుంది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అండర్ విత్ సెక్షన్ అండర్ సెక్షన్ త్రీ ఇది వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ అఫ్ కోర్స్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ లీగలేట్ సర్వీసెస్ కానీ మీ క్వశ్చన్ వచ్చేది బేసిక్గా ప్రిలిమ్స్లో కంపోజిషన్ మీద సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉండాలి హూ ఇస్ ద చైర్మన్ అలాంగ్ విత్ మెంబర్స్ పర్సింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్ బై ద సెంటర్ సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్ ప్రిలిమ్స్లో యాజ్ ఆన్ టుడే ఒక చైర్పర్సన్ అండ్ నైన్ మెంబర్స్ ఉంటారు చైర్పర్సన్ ప్లస్ నైన్ మెంబర్స్ సో మొత్తం పది మంది అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు సీజీఐ నామినేట్స్ ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ అండ్ అపాయింట్స్ ద సెక్రటరీ ఆఫ్ ద కమిటీ దీని మీద ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అందరు సీజీఐ నామినేట్ చేయడం అనేది అందరు చదువుతారు కానీ సెక్రటరీని ఎవరు నామినేట్ చేస్తారనే దాని మీద స్పెషల్గా ఒక పాయింట్ ఇచ్చి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది దేర్ ఫర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే సీజీఐ నామినేట్స్ బోత్ ద చైర్మన్ అదర్ మెంబర్స్ ఆఫ్ ఎస్ఎల్ఎస్సి అండ్ సీజీఐ అపాయింట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి అపాయింట్స్ ద సెక్రటరీ ఆఫ్ దిస్ కమిటీ So, Chief Justice of India appoints the Secretary of the Legal Services Committee SLSE. That is very, very important. Prelims is 100% Idi So, this is definitely good pet Prelims a good pet I think it should be more than sufficient. Other things which are similar to this is Nyaya Bandhu. It is an initiative of the Department of Justice started in 2017 for pro bono legal services. ప్రో బోనో కేసెస్ అంటే ఎవ్రీ లాయర్ ఫీజ్ తీసుకోకుండా వీకర్ సెక్షన్స్కి మార్జినైజ్ సొసై మార్జినైజ్ సొసైటీస్కి లేకపోతే డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ డిప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఫ్రీగా లీగల్ సర్వీస్ అనేది డెఫినెట్గా ప్రొవైడ్ చేయాలి కాదు అనడానికి లేదు ఎవ్రీ లాయర్ త్రూ అవుట్ దేర్ కేరల్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ప్రోబోనో కేసెస్ ఖచ్చితంగా చేయాల్సిందే దట్ ఇస్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ దర్ ఫోర్ న్యాయబంధు స్కీమ్ ద్వారా ప్రోబోనో కేసెస్ డెఫినెట్గా చేయడం జరుగుతుంది దానివల్ల చాలామంది అభాగ్యులకి మంచి లీగల్ ఎయిట్ సర్వీసెస్ దొరుకుతుంది దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైసలు తీసుకోకూడదు వాళ్ళు నెక్స్ట్ లా సర్వీసెస్ టెలీలా టూ పాయింట్ జీరో ఈ రెండింటినీ ఫైనల్గా ఏం చేశారంటే న్యాయబంధులో మిక్స్ చేసి ఒక కొత్త స్కీమ్ తయారు చేయడం జరిగింది ఇట్ ఈస్ టు ఫెసిలేట్ డెలివరీ ఆఫ్ లీగల్ అడ్వైసెస్ త్రూ అ ప్యానల్ ఆఫ్ లాయర్స్ స్టేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ ద లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ సీఎస్ఈ ఇదేమో లా సర్వీసెస్ విత్ న్యాయబంధు ఈ రెండింటిని మిక్స్ చేయడం జరిగింది సో దట్ ఇస్ కాల్డ్ టెలిలా టూ పాయింట్ జీరో ఈ న్యాయబంధు టెలిలో రెండు కలిపేసి దీంట్లో చేయడం జరిగింది సో ఇలా నాట్ ఓన్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ బట్ ఆల్సో ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎస్పెషల్లీ న్యాయబంధు ఈ టెలిలా స్కీమ్స్ ద్వారా నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అనేది దొరకడం అనేది బ్యూటిఫుల్ థింగ్ అండ్ దీని కెపాసిటీ ఇంకా ఇంక్రీజ్ అయితే చాలామంది కేసెస్ చాలామంది ఇష్యూస్ త్రూ లాయర్స్ అండ్ లీగల్ సిస్టమ్ అండ్ త్రూ కోర్ట్స్ సాల్వ్ చేయడం అనేది చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఎస్పెషలీ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ సో మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది అపాయింట్మెంట్ న్యాయబంధు అండ్ టెలీలో టూ పాయింట్ జీరో అండ్ మేజర్లీ ద అపాయింట్మెంట్ అస్ వెల్ అస్ కమిషన్ ఎవరెవరు క్రియేట్ చేస్తారు ఎలా క్రియేట్ చేస్తారు ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మోడెన్స్